తిరుమలలోని వివిధ వసతి గృహ ఆధునీకరణ, వివిధ సౌకర్యాల కల్పనకు టీటీడీ బోర్డు సబ్ కమిటీ చేసే సిఫార్సును ఆమోదించడం జరిగింది. దాని కాస్టు 112 కోట్లు. అంటే ఉన్నటువంటి పాత ఉన్నటువంటి అన్ని ఆల్ రూమ్స్ రెనోవేషన్, ఆల్ బాత్రూమ్స్ కానీ ఆల్ కంప్లీట్గా మంచి దాంట్లో చేసేకి నిర్ణయించడం జరిగింది. ఇంకా ముఖ్యంగా టీటీడీలో రెగ్యులర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వృత్తిపరంగా ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలోని జూనియర్ డిగ్రీ కళాశాలలో ఆదరణ ఎక్కువ ఉన్న గ్రూపులలో సీట్ల సంఖ్యను పెంచేందుకు, ఆదరణ తక్కువ ఉన్న గ్రూపులలో సీట్ల సంఖ్యను తగ్గించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. టీటీడీ సిబ్బంది విజ్ఞప్తి మేరకు వారికి పరకామని డిప్యుటేషన్ విధులను రద్దు చేసేందుకు ఆమోదం తెలపడం జరిగింది. ఫారిన్ సర్వీస్ నుండి అంటే టీటీడీకి వచ్చిన ఉద్యోగులను 3 సంవత్సరాల కాల పరిమితి అయిన తర్వాత మాతృ సంస్థకు బదిలీ చేయాలని నిర్ణయించడం. అలిపిరిలోనే ఒక బ్లాక్ కట్టాలా అని చెప్పి ఒక 4 బ్లాక్లు కట్టాలనుకున్నాము. ఫస్ట్ ఒక బ్లాక్ కట్టిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మిగతా కట్టాలని ఫస్ట్ అలిపిరిలో ఒక బ్లాక్ కట్టాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రూమ్స్ వచ్చే అవకాశం ఉంది. టోటల్ 2000 రూమ్స్ 4 బ్లాక్లో కట్టేటువంటి ప్లాన్ ఒకటి తయారు చేశారు. అదే టీటీడీ బోర్డు ఇవాళ ఏంటంటే 4 బ్లాక్స్ కూడా ఒకేసారి మొదలు పెట్టకుండా మనం ఒక బ్లాక్ అంటే అప్రాక్సిమేట్లీ 400 రూమ్స్ ఉంటాయి దాంట్లో, 400 నుంచి 500 రూమ్స్ అండ్ టోటల్ మనం 8000 బెడ్ కెపాసిటీ అనుకున్నాం కాబట్టి దాదాపు 2000 బెడ్ కెపాసిటీ వరకు ఫస్ట్ ఫేజ్ మనం నిర్మాణం చేసుకోవాలి. దాన్ని బట్టి పిల్గ్రిమ్ రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది, ఏమైనా ఇబ్బంది ఉన్నా లేదా స్టడీ చేద్దాం, బ్యాలెన్స్ ఫేజ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో మాస్టర్ ప్లాన్ ఏదైతే తయారు చేసుకున్నాం ఆ మాస్టర్ ప్లాన్ ఏదైతే అప్రూవ్ చేసుకుంటానే కన్స్ట్రక్షన్ వరకు ఫస్ట్ ఫేజ్లో ఒకే బ్లాక్ మనం ముందుకు తీసుకెళ్ళాలి. అంటే మొత్తం కలిపి దాదాపు 460 కోట్లు ప్లాన్ కాబట్టి 25% ఇప్పుడు చేస్తాం కాబట్టి అప్రాక్సిమేట్లీ 110 నుంచి 120 కోట్ల వరకు దీనికి ఎస్టిమేట్ ఉంటుంది అన్నమాట. తిరుమల కానీ తిరుపతిలో కానీ 3 సంవత్సరాలు కంటిన్యూటీ ఉన్నటువంటి టీటీడీ ఉద్యోగులను మరొక ప్లేస్కు బదిలీ చేయాలని నిర్ణయించాం. ఒకే ప్లేస్లో కంటిన్యూ ఉండేట్లేదు. ఎక్కడ తిరుపతి నుంచి తిరుమల, తిరుమల తిరుపతి అయినా ఎక్కడికైనా బదిలీ చేయించాలా. ప్లస్ ఆ నిర్ణయము 1వ తారీఖు నుంచి మేము అమలు చేసడానికి మేము ప్రయత్నం చేస్తాం. తిరుమల నుంచి కిందకి, కింద వాళ్ళని పైకి అవకాశం కల్పించాలి అనేది ఎప్పటి నుంచి అధికారులు కూడా ఎంతోమంది సొసైటీ కూడా అడుగుతున్నారు. కానీ దీంట్లో ఏంటంటే మనం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పబ్లిక్ డీలింగ్ ఉన్నటువంటి విభాగాలు, ఎందుకంటే ఉదాహరణంగా సపోజ్ ఎగ్జాంపుల్ పరంగా చెప్తున్నా, అది మరి కరెక్ట్ కాదు తెలియదు, ఉదాహరణంగా లెటర్స్ వాటర్ వర్క్స్, ఇప్పుడు మనం పైన ఎక్కడో పోయి వాటర్ వర్క్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఆ వాటర్ వర్క్స్కి పబ్లిక్ డీలింగ్కి సంబంధం లేదు కాబట్టి కొంచెం టెక్నికల్గా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి స్టాఫ్ ఒక్కసారి అవసరం పడతారు మనకి. అదేవిధంగా కొన్నింటికి ఉన్న స్టాఫే ఇక్కడే ఉంటారు, కింద స్టాఫే సరిపోయేట్లు ఉండరు సంఖ్య. కాబట్టి ఏదో రూల్ పెట్టాం కాబట్టి రేపు ఇట్లా చెప్పారు కదా ఇట్లా చేయలేకపోయారు అని అంశం కాదు. పబ్లిక్ డీలింగ్ ఉన్నటువంటి విభాగాలు, ఎందుకంటే ఎక్కువసేపు పబ్లిక్ డీలింగ్ చేసేటప్పుడు రకరకాలుగా ఎలిగేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా అటువంటి పోస్టులు కూడా వెళ్ళి సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అటువంటి డిపార్ట్మెంట్స్ మనం 3 ఇయర్స్ తిరుమల లొకేషన్ అయితే కింద లొకేషన్ అయితే పైన మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పటికే గైడ్ లైన్స్ ఉన్నాయి, సిస్టమ్స్ ఉన్నాయి, ఎవరు ఎన్ని టికెట్స్ రికమెండ్ చేయవచ్చు దానికి పద్ధతులు పెట్టి ఉన్నారు. ఏదైతే ప్రొసీజర్ మనం పెట్టి ఉన్నాం ఆ ప్రొసీజర్ ప్రకారమే టికెట్ శాంక్షన్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఏ సిస్టమ్ అయినా మధ్యలో కొంచెం ఎర్రర్స్ ఒక్కొక్కరు జరిగే అవకాశం ఉంటుంది. ఎర్రర్స్ జరుగుతున్నాయి అని మన దృష్టికి వచ్చినప్పుడు మనం దాని మీద గట్టి తప్పనిసరిగా ఇన్స్పెక్షన్ చేసి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే నేపథ్యంలో అప్పుడు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఫ్రీక్వెంట్గా ఎటువంటి ఇన్స్పెక్షన్స్ చేసి ఏమైనా ఒక 1-2% ఛాన్సెస్ ఉన్నా కూడా అది కూడా మనం ఆపాలని ఉద్దేశంతో పనిచేస్తున్నాం. బోర్డు వచ్చింది, గోల్డ్ లేనిది, పాపం బోర్డు ఏం చేసింది దాంట్లో. ఎవరైనా సరే, అది నేనైనా సరే, జేయూ అయినా సరే, బోర్డు మెంబర్ చైర్మన్ అయినా సరే, ఇప్పుడు ఎవరైతే ఒక హోదాలో ఉంటారో వారు ఆ హోదాకి తగ్గట్టు పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ టీటీడీ బోర్డు మెంబర్స్ ఉన్నప్పుడు టీటీ బోర్డు మెంబర్స్ దర్శనం కూడా చేయకపోతే ఇంకేం చేస్తారు? కాబట్టి కొంత దర్శనం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో తప్పు ఏమీ లేదు.
మరి అతిగా ఎవరూ పోవట్లేదు, బోర్డు మెంబర్స్ కూడా బాగా సహకరిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే 4,500 ఫిగర్ కరెక్ట్ కానే కాదు, మధ్యలో 3,700 వరకు పెరిగింది కూడా మాసం. ఈ మధ్యలో మీరు చూస్తే 2,900, 2,800 కంటే ఎక్కువ ఎప్పుడు ఇవ్వట్లేదు మనం. రెండవది, ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు, ఉదాహరణంగా ఇప్పుడు పన్నెండవ మాసంలో మనకి అవసరం ఉంది, ప్రతి శనివారం ఆదివారం మనం ఆపేశాం. ఎక్కడ కూడా బోర్డు మెంబర్ నుంచి ఒత్తిడి కానీ మిగతా వేరు ఒత్తిడి కానీ ఏమీ లేదు.